ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రము. ఈరోజు ఒక ప్రశ్న నీకు నీవే వేసుకోవాలి. నా దృష్టికి ఏది విలువైనది అనేది ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అప్పుడు నీ దృష్టికి ఏది విలువైనదో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దృష్టికి ఏది విలువైనదో దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం చాలాసార్లు చాలా సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ఉదాహరణకి గోల్డ్, బంగారం, లేదా డైమండ్స్, లేదా లక్షలు, కోట్లు, ఏవైనా సరే వాటిని లాకర్లో భద్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా, వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా, వాటిని భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది నీ దృష్టికి విలువైనది కాబట్టి. అలాగే బండిని కానీ, లేకపోతే ఇతర బంధుత్వాలు లేదా రిలేషన్షిప్స్, ఇలాంటివి ఏవైనా సరే వాటిని కాపాడుకోవడానికి, వాటిని భద్రపరచుకోవడానికి జాగ్రత్త వహిస్తూ ఉంటాం. అయితే ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవరాలిగా ఈరోజు నీ దృష్టిలో ఏది విలువైనది ఒకసారి నిదానంగా ఆలోచించు. నీ ఇంట్లో ఉన్న టీవీ నీకు విలువైనదిగా, నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నీకు విలువైనదిగా, నువ్వు సంపాదించి తెస్తున్న శాలరీ నీకు విలువైనదిగా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నువ్వు తిరిగే కారు, లేదా ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్, లేదా ఇంకా ఇలాంటివి ఏవైనా నీ దృష్టికి విలువైనదిగా అనిపిస్తుందా? ఒకవేళ అవి నీ దృష్టికి విలువైనవిగా ఉంటే మరి విశ్వాసం నీ దృష్టికి విలువైనది కాదు. ఒకసారి ఈసా 21వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు ఉండుంటే ఇదే ప్రశ్న పౌలు గారిని మనం అడిగుంటే, పౌలు, అపోస్తలుడైన పౌలు గారు, నీ దృష్టికి ఏది విలువైనదో మాకు ఒక్కసారి చెప్పండి అంటే, నా దృష్టికి విలువైనది ఏంటంటే విశ్వాసం, నా దృష్టికి విలువైనది ఏంటంటే నా యేసు అని చెప్పేవాడు. ఆలోచించకుండా మరణ అంటే ఇప్పుడు మనం ప్రశ్నించుకునేటప్పుడు 10 సార్లు మనం ఆలోచన చేస్తున్నాం, కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే పౌలు ఈ జవాబు ఇచ్చేవాడు. ఎందుకు అంటే ఆయన తన జీవితాంతము చివరి శ్వాస విడిచేంత వరకు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాను. అంటే మరి నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే మిగతావన్నీ ఏం చేశావు? పోనీ మిగతా ఆస్తిపాస్తులను కాపాడుకుంటే విశ్వాసాన్ని కాపాడుకోగలడా? కాబట్టి ఈరోజు చాలామంది విశ్వాసాన్ని విలువైనదిగా చూడరు. విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, దేవునితో ఉన్న సాంగత్యాన్ని విలువైనదిగా ఎంచరు. అదొక పార్ట్ టైం జాబ్ లాగా, అదొక అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి దేవుని యొద్దకు రావటం, తర్వాత అవసరం తీరిన తర్వాత నిర్లక్ష్యం చేయడం, ఇదొక ఒక సహజమైన ఒక నార్మల్ జీవితం అయిపోయింది చాలామంది క్రైస్తవులకు. కాబట్టి ఈరోజు నీ దృష్టికి ఏది విలువైనది ఒకసారి ప్రశ్నించుకో. అపోస్తలుడైన పౌలు తన జీవితమంతా కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ముల్లెంజల్లి ఇచ్చినప్పుడు, మొదటి శతాబ్దములని పరిశుద్ధులు తమ జీవితమంతా కూడా, ఈవెన్ వారు ప్రాణం కూడా త్యాగం చేశారు ఏంటి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. మొదటి శతాబ్దములని విశ్వాసులను ఇండ్లలో నుంచి వెలివేసేవారు, వాళ్ళను వెలివేసేవారు, వాళ్ళను కొట్టి తరిమేసేవారు. ఎందుకు? యేసుప్రభు నమ్ముకున్నందుకు. వాళ్ళ ఆస్తులు లాక్కునేవారు, వారి యొక్క విలువైన వస్తువులను తీసేసుకునేవారు, అంతేందుకు వారి యొక్క కుటుంబీకులను వాళ్ళ కళ్ళ ముందే చంపేవారు. ఇలాంటివి ఎన్నో జరిగినప్పుడు కూడా వాళ్ళు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ఆసక్తి చూపించారే తప్ప ఆస్తిని కాపాడుకోవడానికో, లేదా వారి బంధాన్ని, బంధుత్వాలను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రేమ ఎంతో అనిమిటి. ఈరోజు గతంలో నేను ఒక చిన్న క్రైస్తవుల సాక్ష్యానికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని నేను చూసినప్పుడు, చదివినప్పుడు నాకు చాలా షాకింగ్ అనిపించింది. అందులో ఒక సహోదరి, వాళ్ళ తండ్రి ఏం చేస్తారంటే ఒక అన్యుని వివాహం చేసుకోమని ఒక సహోదరిని వాళ్ళు బలవంతం చేసినప్పుడు, క్రైస్తవురాలు దేవుడు నమ్ముకున్న బిడ్డ అన్యుని వివాహం చేసుకోవడానికి ఆమె తిరస్కరించింది, ఒప్పుకోలేదు. అలా ఒప్పుకొని కానని బట్టి ఆమెను చంపేసినట్టు, అన్యుని వివాహం చేసుకోవడానికి ఒప్పుకొని కానని బట్టి ఆమెను చంపేసింది. ఎందుకు? ఎందుకంటే వాక్యాన్ని విశ్వాసాన్ని లేదా విశ్వాసంలో కర్తైన దేవునితో తన జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంది.
వివాహం చేసుకోవద్దు అనుకోలేదు. సరే విశ్వాసి విశ్వాసే కాబట్టి విశ్వాసతో వివాహం చేసుకోవాలనుకుంది. కానీ అన్యునితో వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించినప్పుడు, ఆమె తిరస్కరించినప్పుడు ఆమె ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇది విశ్వాసాన్ని కాపాడుకునే వారి యొక్క జీవిత విధానం. ఈరోజు నీ ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ పేరును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి బంధాన్ని బంధుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఏ విశ్వాసం అయితే విలువైనదో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. అందుకు నీ జీవితమే సాక్ష్యం, అందుకు నీ మాట, నీ ప్రయాసము, నీ కష్టమే సాక్ష్యం ఇస్తుంది. అందుకే ఈరోజు చివరి దినాలలో పౌలు కూడా, నేనంటాను పౌలు కూడా ఈ చివరి దినాల్లో ఉండుంటే మనందరినీ చూసి ఎంత దుఃఖపడేవాడు, ఎంత బాధపడేవాడు. నాకు అందుకే ఈరోజు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది క్రైస్తవులను చూసినప్పుడు, విశ్వాసులను చూసినప్పుడు దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభువా, ఇంత విలువైన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, నీతో ఉన్నటువంటి సాంగత్యాన్ని ఇంత ఈజీగా నిర్లక్ష్యం చేస్తూ ఇదిగో వ్యర్థమైన వాటి వెనకపడు పరుగులు తీస్తూ, గేహాజీ పరిగెత్తినట్టుగా, ఆకాను దాచిపెట్టినట్టుగా, వీళ్ళు వాటి కోసం పరిగెత్తటమే కాదు, వాటిని తెచ్చి దాచుకొని బొంకి అబద్ధంతో కూడిన, మోసంతో కూడిన, కపటంతో కూడిన, విషధారంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే సహోదరి సహోదరుడా, ఈరోజు నీ దృష్టిలో ఏది విలువైనది? పౌలైతే తనకు లాభకరమైనవన్నిటినీ కూడా నష్టంతో ఎంచాడు, పెంటతో సమానంగా ఎంచాడు. ఈరోజు నీ దృష్టికి ఏది విలువైనది? ఏది విలువైనది ఒకసారి ఆలోచించు. దేనికోసమూ పరుగులు తీస్తున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం? నీ దృష్టికి విలువైనది విశ్వాసమైతే పౌల్లాగా అంత్యం అంటే చనిపోయేటప్పుడు తుది శ్వాస విడవటానికి ముందంటున్న విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అలాగే ఈరోజు నీ విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నా, ఎంత భక్తి చూపిస్తున్నావు, ఎంత జాగ్రత్త వహిస్తున్నావు? నీకు ఇవ్వబడిన విశ్వాసం గొప్పది. ఎంతోమంది ఏంటంటే ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు, కోట్ల కొలది, బిలియన్స్, మిలియన్స్, వాళ్ళందరికీ లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. విశ్వాసీగా మారే ధన్యత, విశ్వాసీగా జీవించే ధన్యత, ఆయనతో సాంగత్యం చేసే ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతోమంది విద్యావేత్తలు నీతో పోలిస్తే నీకంటే శ్రేష్టమైన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారెవ్వరికి ఇవ్వని, వారెవ్వరికి దొరకని ధన్యత నీకు దొరికినప్పుడు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడంలో నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే దేవుని గురుత నుంచి ఎలా తప్పించుకోగలవు, దేవుని శిక్ష నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? అందుకే సహోదరి సహోదరుడా, దేవుడిని నీరోజు ప్రశ్నిస్తున్నా, నీ దృష్టికి ఏది విలువైనది? నీకు నువ్వు ప్రశ్నించుకో, నీకు నువ్వు ప్రశ్నించుకో, ఏది విలువైనది? దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నా? విశ్వాసం కాపాడుకోవడానికి మూల్యం ఏది? విశ్వాసం కాపాడుకోవడానికి ప్రయాసం ఏది? విశ్వాసం కాపాడుకోవడానికి ఆ రోషం లేదా తపనేది? ఏదో నేను పాస్టర్గా చెలామని అయిపోతున్నాను, ఏదో నేను సంఘ పెద్దగా చెలామని అయిపోతున్నాను, ప్రసంగాలు చేస్తూ ఉన్నాను, నలుగురు నా ప్రసంగాలను మెచ్చేస్తూ ఉన్నాను, అందరూ నన్ను తారీఫ్ చేస్తూ ఉన్నారు, అందరూ నన్ను కొనియాడుతూ ఉన్నారు. ఎప్పుడో గతంలో జరిగిన కొన్ని సాక్ష్యాలు ఇప్పుడు డప్పులు కొట్టుకొని బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు. ఈరోజు విశ్వాసంలో ఉన్నావా? ఆ విశ్వాసం కాపాడుకోవడానికి ఈరోజు మూల్యం చెల్లిస్తున్నావా? అది ఈరోజు ప్రశ్న.